మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనదాత్మిక స్వాగతం. ముందుగా ముఖ్యంగా నేను సాయంత్రం ఒక వీడియో అప్లోడ్ చేశాను, జూలై నెల ధరలు ఎలా ఉంటాయి, ఉత్తర భారత ఎగుమతి ఎప్పుడు ఆరంభమవుతాయని. ఆ వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది, చాలామంది కామెంట్లు పెట్టారు, గుడ్ గుడ్ భయ్యా థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ అని చెప్పి చాలామంది ధన్యవాదాలు తప్ప వాళ్ళందరికీ నా శతకోటి హృదయపూర్వక అభినందనలు. ఇక ముందుగా హరి గారు, అమ్మయ్యా ఫైనల్గా డబుల్ఎస్ సర్వే మా రైతులకు ఫేవర్గా ఉంది, థ్యాంక్ యూ సయ్యద్ అన్న. మీరు చెప్పారంటే అది మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాతే చెబుతారు, ఐ నో అన్న. ముందు కూడా ఇంతకు ముందు కూడా మీరు చెప్పినది జరిగింది, దానికి నేనే సాక్ష్యం. వన్ మోర్ టైం థ్యాంక్ యూ అన్న. లాస్ట్ ఇయర్ బక్రీద్కి స్టార్ట్ అయిన రేట్ ఇలా వెళ్ళిందో అలాగే ఈ ఇయర్ కూడా వెళ్ళాలని, రైతులందరూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా. థ్యాంక్ యూ హరి గారు. మీరు తేవి చెప్పింది వాస్తవమే. గతంలో చాలామందిని అడిగారు ధరలు ఎలా ఉంటాయి, ధరలు ఎలా ఉంటాయి. నేను ఏది చెప్పలేకపోయాను ఉత్తర భారతంలో లోకల్ రవాణాలు పూర్తి కాకపోవడంతో. ఇవాళైతే ఖచ్చితమైన సమాచారం వచ్చింది, ఔరంగాబాద్ రైతులు వీడియో చెప్పడం జరిగింది. అక్కడే 1400 1500 ఛత్తీస్గఢ్లో కూడా కాయలు అవసరమే, కానీ ఈ ధరకు అక్కడ ఎక్స్పోర్ట్లు కావు. ఒకవేళ మనకి ఈ నెల చివరిలో దిగుమతులు పెరిగినా కూడా దానికి తగ్గట్టుగా ఎగుమతులు కూడా ఉంటాయి, కాబట్టి ధరల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ధరలు ఏ స్థాయి అనేది మాత్రం చెప్పలేదు, కానీ ధరలు బాగానే ఉంటాయి, ధరలు అయితే ఉండవు, మంచి ధరలు జరుగుతాయి. ఉత్తర భారత మొత్తం ఎగుమతులు ఆరంభమైతే అంతకంటే కావాల్సింది ఏమన్నా టమోటాలకు. ఇక మంచి రోజులే మన ఎన్నికలు ఎవరు ఊహించిన విధంగా కూటమి ఘన విజయం సాధించింది. అధికార పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఎన్నో సర్వేలు వచ్చాయి, కానీ కౌంటింగ్కు 2 రోజుల ముందు ఒక సర్వే వచ్చింది, కేకే సర్వే. ఆయన ఖచ్చితంగా చెప్పాడు కూటమి 163 ప్లస్ స్థలాలు 160 ప్లస్ స్థలాలు వస్తాయని చెప్పి. అది అలాగే జరిగింది. నేను కూడా ఆయనలాగా చెప్పాలంటే పూర్తి సమాచారం సేకరించి ఇవాళ చెప్పగలిగాను. అందుకని డబుల్ఎస్ సర్వేలు పెట్టారు హరిహరి గారు. ఏదేమైనా తర్జల భర్జనలు పడి అందరి దగ్గర సమాచారాన్ని సేకరించి పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నేను నా వీడియో చేశాను. భగవంతుడి దేవల్ల నా అంచనా నిజం కావాలి, రైతులందరూ బాగుండాలని మరొక్కమార భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక ఆమెను పరిశీలిస్తే జగన్ రెడ్డి గారు, వచ్చింది వయ్యారి, గవర్నమెంట్ అప్పుడే రేట్స్ తగ్గించాలంట. టమోటా ధరలు పెరిగితే ప్రెషర్ పడేది ముందు ప్రభుత్వంపైనే, ఎందుకు ఈ టమోటాలు ఉల్లిపాయలు ఇవి రెండు ధరలు పెరిగితే మీడియాతో సహా ప్రజలు కూడా గగ్గోలు పెడతారు. అయితే ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ ఇప్పుడున్న ధరలు తగ్గించాలని ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నించదు. ఇప్పుడున్న ధరలు పర్వాలేదు, కానీ 2000 దాటి పెడితే మాత్రమే ప్రభుత్వ రంగంలో దిగుతుంది. అన్నదాతలు ఎవరు కూడా ఆందోళన పడకండి, ఈ ధరలు అయితే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోదు. గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అన్న. మదనపల్లిలో యాక్షన్ 1800 పాడితే 1720 రాస్తున్నారు, ఎంత పాడితే అంతే రాయమని చెప్పండి, అది మీరే చెప్పాలి. ఇదంతా ఆఫర్లు అన్నా, 1+1 ఆఫర్ తగ్గిస్తారు కదా అని చెప్పి వాళ్ళు పెంచి పాడతారు. ఇది ఉన్న విషయం పెంచరు, ఎంత పాడితే అంతే అంటే ధర పెరగదు, ఏదో కొంత తగ్గిస్తారు అనే ఉంటే మాత్రం ధర పెరుగుతుందన్న. ఇది మదనపల్లి కాదు, అన్ని మార్కెట్లో జరుగుతుంది. మదనపల్లి ఒకటి ప్రత్యేకం కాదు, అన్ని మార్కెట్లు కూడా కలగడ కానివ్వండి, గుర్రంకొండ, అంగళ్ళు, మొలకల చెరువు ఎక్కడైనా సరే ఇది ఉన్నదే, మదనపల్లి ఒకటే కాదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సయ్యద్ జహంగీర్ గారు, జూలైలో అనంతపూర్ టమోటా మార్కెట్ ఓపెనింగ్, ఫుల్ టమోటా. ఈయన ఈ కామెంట్ పెట్టిన తర్వాత మీకు అందరికీ తెలిసింది, హలో అనంతపురం ఛానల్ సోదరి కవిత గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది అనంతపురం విషయాలు ఆరా తీయడానికి. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు మొన్ననే 5-స్టార్ బండి ఓపెన్ అయింది, 670 క్రెడిట్లు వచ్చాయి, ఆ తర్వాత టమాటాలు రాలేదు. ఈ నెల చివరిలో కొద్ది కొద్దిగా అక్కడ ఓపెన్ అవ్వచ్చు, టమాటాలు రావచ్చు అనంతపురం మార్కెట్కి. జూలై 2వ వారంలో 3వ వారంలో పుంజుకోవచ్చు, కానీ ఇక్కడ అక్కడ కూడా మనలాంటి పరిస్థితి పెద్ద ఖరాబ్ ఈల్డింగ్ లేదు, తోటలేదో ఉన్నాయి కానీ ఈల్డింగ్ లేదు. మనం భయపడే స్థాయిలో అనంతపురంలో భారీగా టమాటాలు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఒకవేళ జూలైలో ప్రారంభమైనా కొద్ది కొద్దిగానే ఆరంభమవుతాయి, జూలై చివరిలో పుంజుకోవచ్చు. ఒకవేళ అక్కడ టమాటాలు వచ్చినా కూడా దేవుడి వల్ల ఉత్తర భారత ఎగుమతులు పూర్తి స్థాయిలో ఉంటే టమాటాలు ఒక్కసారి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 3 లక్షల క్రెడిట్లు అనంతపురం మాటకు వచ్చి పడవ సునామీలాగా. ఆ స్థాయిలో ఈల్డింగ్ లేదు, అక్కడ భయపడకండి. జూన్ ఇది ఎంతన్నా 17వ తేదీ, ఇక 2 వారాల పోతే జూన్ నెల ముగిసింది, తర్వాత జూలై నెల. ఇప్పుడు అనంతపురం బండి ఓపెన్ బండి ఆల్రెడీ 5-స్టార్ బండి ఓపెన్ అయ్యింది, కానీ జూలై 15 తర్వాతనే అది కూడా ఇప్పుడు ముప్పుడుగా ఒక్కసారిగా సునామీలాగా మాత్రం టమాటాలు వచ్చి అక్కడ పడే అవకాశం లేదని చెప్పి సోదరి కవిత గారు కూడా చెప్పడం జరిగింది. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. అయినా నో టెన్షన్, ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయితే భయపడాల్సిన పని లేదు. అన్న మాది మదనపల్లి, మా ఊరిలో తోటలు అన్నీ అన్న మాది మేడిపల్లి, మా ఊళ్ళో తోటలన్నీ బాగా లేవు.
రామానుజన్ నాయుడు గారు. సూపర్ సయ్యద్ సయ్యద్న బాగా చెప్పారు, మంత నాగరాజు బాగానే చెప్పానన్న, ఆ చెప్పింది జరిగితే నాకు ఇంకా సంతోషం అన్న. ఇంకా రెడ్డప్ప రెడ్డి గారు, అన్నా ఎవరు ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పలేదు, ఎలా అంటే చూద్దాం అంటావు కానీ ఇప్పుడు చెప్పినావంటే కరెక్ట్ అన్నా, గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నా, ఐ లవ్ యూ అన్నా, తోటలో రోగాలు జాస్తి అన్నా. తోటలో రోగాలు నిజమైనా, నేను ఉదయం అగుడే చెప్పలేదు, అడవిలేపల్లి ఎవరైతే మాట్లాడడం జరిగింది, ఆయన పేరు అడగడం మర్చిపోయాను నేను, ఆయన చెప్పిన విషయమే నాకు. వర్షాలు పడి చాలా వరకు తోటలో ముడత వచ్చింది, ఎల్లో వచ్చింది. ఆ వైరస్ పోగొట్టాలంటే ఒక ట్రిప్పు 8000 ఖర్చు అవుతుంది, అలా 4 ట్రిప్లు వేయాలని చెప్పి. రెండవది చిక్బల్లాపూర్ చింతామంజుడు కామెంట్లు వస్తున్నాయి, తోటలో ఫుల్గా వైరస్ ఉంది అంటే గతసంవత్సరం స్థాయిలో లేవు, వైరస్ అయితే ఉంది. మనపకూడే వర్షాల వల్ల ఈ అధిక ఉష్ణోగ్రత దానితో తోడు ఒక్కసారిగా వేడివేడి పెనం మీద మనం నీళ్ళు వేస్తే ఎలా అవుతుందో, ఈ వర్షాలు పట్టడం వల్ల తోటలైతే చిగులు అవి వచ్చాయి కానీ కాస్త వైరస్ అటాక్ అయింది. టోటల్లీ నో ఫియర్, ఇప్పుడున్న పరిస్థితులు పెరిగి వస్తుంది. ఇక వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు, టీవీఎస్ మండీలో టీవీఎస్ బట్టి అకౌంట్లు మండీలో 2400 ఎన్ని క్రెడిట్లు ఈ ధరల్లో అన్నా, ఎన్ని క్రెడిట్లు అంటే అన్నా 50 క్రెడిట్లు ఉన్నా కూడా పెద్ద 2400 అంటే 100 రూపాయలు తీసుకుంటే 2300 అంటే 115000 రూపాయలని 50 క్రెడిట్లు ఉన్నాయి కూడా ఈ ధరల్లో క్రెడిట్లు మన నాటి లెక్క వేయకూడదు, చిన్నదో పెద్దదో ఆ ధర అయితే వెళ్ళింది. 60-70 క్రెడిట్లకైతే అయితే 50-60 క్రెడిట్లకైతే మాత్రం అలాంటి తక్కువ కాదు. ఇక రవి గారు, అన్న మొత్తానికి సేఫ్ గేమ్ ఆడుతున్నావు, మీరు చెప్పిన కన్ఫర్మ్ అట్లాగే ఆగస్ట్ అంటే సెప్టెంబర్ రేట్స్ కూడా కొద్దిగా చెప్పు అన్న, ప్లీజ్ నీకు తెలిసింది చెప్పు, ఏదైతే అది అవుతుంది. ఆగస్ట్ అంటే సెప్టెంబర్లో కటింగ్ వచ్చే వాళ్ళు ఆల్రెడీ నాటినారు కదా, కావున మీరు చెప్పే రేట్స్ వల్ల ఆల్రెడీ నాటిన వాళ్ళకి జరిగే నష్టం లేదు కదా, మీరు చెప్పింది వాస్తవమే, సేఫ్ గేమ్ ఆడారన్నారు, సంతోషం. ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో కటింగ్ వచ్చే వాళ్ళ గురించి మీరు చెప్పండి, వాళ్ళు ఆల్రెడీ నాటారే కదా, మీద ఒకటి చెప్పండి, ఏదైతే అది అవుతుంది మీరు అంటున్నా అన్న, ధరలు లేవని చెబితే ధరలు వెళ్ళే అవకాశం లేదు, ఆగస్ట్ సెప్టెంబర్ డౌన్ అని చెబితే, ఒకవేళ చెబితే నన్ను విశ్వసించే వాళ్ళు చాలామంది ఉన్నారన్న, అదైతే వాస్తవం నేను గర్వంగా చెప్పగలను. ఒకటి అన్న, రెండవది ఇక ఎలాగో సయ్యదన్న చెప్పాడు కదా, ఈ ఖర్చు పెట్టి వేస్ట్ అని చెప్పి దానికి పంటకు కావాల్సిన ఖర్చు కూడా పెట్టకపోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. నేను అందుకే గత సంవత్సరం కోలార పరిసర ప్రాంతాల్లో వైరస్ ఉంది, ఖరాబ్ ఏమాత్రం రాదని చాలామంది తోటలు పీకేశారు, అందువల్ల టమోటాల కరువు వచ్చిందన్న. కాబట్టి టమోటా ధర ఇప్పుడు నాటే మనం ఇక 70-80 రోజులు, ఒకవేళ 30 రోజుల తోట కూడా కానివ్వండి, ఇక 50-60 రోజులు దాని భవితవ్యం తెలుతుంది. ఆ లోపల ఏం జరుగుతుందో వాతావరణం, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా తెలిపింది, వర్షాలు ఎక్కువగా పడే అవకాశం మనకు ఉంది. మళ్ళీ తులన టమోటా పంట అదృష్టం దాట, ఈరోజు ధరలు చూసి ఎక్కువ ధరలు చూసి కుంగిపోకూడదు, తక్కువ ధర అయితే కుంగిపోకూడదు. మన పంట చేతికి వచ్చే లోపంటే ఒక వారం 10 రోజుల ముందు ఖచ్చితంగా మనకు ఒక దృశ్యం అయితే కనిపిస్తుంది, అందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆగస్టు సెప్టెంబర్లో ధరలు చెప్పి అన్నదాతల యొక్క దీనిని మంచో చోటు మీరు చెప్పమంటున్నారు, ఐఎమ్ వెరీ సారీ, నేనైతే పక్క ఇన్ఫర్మేషన్ చెప్పగలను. 60 జూన్ అంటే జూలై ఆగస్టు, ఆగస్టు అంటే 30 రోజుల తర్వాత విషయం, మనం జూలై వరకు మాట్లాడుకున్నాం, ఆగస్టు రేట్లు జూలై 3వ వారంలో కానీ చివరి మాట్లాడుకుందామన్నా. ఏమైనా మీరు పెట్టిన ఆ ఫస్ట్ వాక్యం, అన్నా మొత్తానికి సేఫ్ గేమ్ ఆడుతున్నావు, మీరు చెప్పింది కన్ఫర్మ్, థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, హాయ్ అన్నా నమస్తే, టమోటా కొనడానికి మదనపల్లి వస్తే బెటరా లేకపోతే బొలకల చెరువు వస్తే బెటరా అన్నా మీ నెంబర్, అన్నా ఏ మాట రావాలన్నది మీ ఇష్టం, నా నెంబర్ అయితే ప్రతి ఈ వీడియో చివరిలో కూడా నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ప్రతి వీడియోలో ఒకవేళ ఒక వీడియోలో తప్పినా రెండు వీడియోలో వీడియో నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది అన్న, వీడియో చివరిలో మీకోసమే నా నెంబర్ వేస్తారు చూడండి. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, ఉమాపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సయ్యద్ గారు, సయ్యశాతాజ్ గారు, వెరీ గుడ్ మెసేజ్ అన్న, మీ ఛానల్ ఇంకా డెవలప్ అవుతుంది, థ్యాంక్ యూ అన్న, మీ ఆదరణ మనల్ని నాకుండంత బలం, శ్రీరామరక్ష. ఇక మనం మరొక ఆడ పరిశీలిస్తే, మంచి సొల్యూషన్ చెప్పినావన్న, రైతులకు చాలా సాటిస్ఫై బ్రదర్, థ్యాంక్ యూ అన్న, జయపాల్ గారు. ఇక రెండమ్మ గారు, సయ్యద్ అన్న మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటానన్న, ఒక్క వీడియోస్ కూడా మిస్ కానన్న, మీరు అన్నీ కరెక్ట్గా చెప్తారు, మీ మీద నమ్మకం అన్న, నిద్ర లేవగానే మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం చూస్తూ ఉంటానన్న. చాలా చాలా ధన్యవాదాలమ్మా, నా మీద మీకున్న అభిమానానికి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శ్రీనివాసరాయలు గారు, జూలైలో కాయలు వచ్చే వాళ్ళు హ్యాపీగా టెన్షన్ లేకుండా రేటు గురించి ఆలోచించకుండా పంటకి ఏది కావాలో అది ఇచ్చి పంట బాగా తీయండి, సయ్యద్ భాయ్ చెప్పారంటే 100% జరుగుతుంది, థ్యాంక్ యూ సయ్యద్ అన్న.
నా మీద విపరీతమైన భారం వేస్తుంది. అందుకే ఇన్నాళ్ళు నేను తల గురించి చెప్పలేదు. ఇవాళైతే అన్ని కనుక్కున్న తర్వాతనే తర్జన భర్జన పడి చెప్పాను. దేవుడి దేవల్ల నేను చెప్పిన అయితే నేను ధరలు చెప్పలేదు, 2003 చెప్పలేదు, కానీ మంచి ధరలు ఉంటాయని చెప్పాను. ఒకవేళ తోటలు పెరిగి దిగుమతులు పెరిగినా కూడా ఉత్తర భారతం మొత్తం ఎగుమతులు ఉంటాయి కాబట్టి ధరల గురించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం అని చెప్పాను. ఆ మాట నేను ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. జూలై వరకు నో టెన్షన్, రేట్ ఎంత అన్నది కాలమే నిర్ణయించాలి. వెరీ గుడ్ బ్రదర్ రాము గారు, గోవిందర్ గారు, గుడ్ మెసేజ్ బ్రదర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక మనం మరకాడిని పరిశీలిస్తే ఫరూక్ గారు, గుడ్ న్యూస్ సయ్యద్ భాయ్, ఆ అల్లా అందరు ఫార్మర్స్కి మంచి చేయాలి అని కోరుకుంటున్నా. చాలా టెన్షన్లో ఉన్నాం, ఈ వీడియోతో కొంచెం రిలీఫ్. అన్నా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే ఎన్ని రోజుల వరకు ఎక్స్పోర్ట్ అవ్వచ్చు? అన్నా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే 2-3 నెలలు ఖచ్చితంగా అవుతుంది నాకు. అయితే ఉత్తర భారతంలో కూడా టమోటాలు మనలాగానే పండించే కొన్ని రాష్ట్రాలు పంజాబు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. గతంలో మీరు కూడా చూసే ఉంటారు, మందకు తల వెళ్ళినప్పుడు పంజాబ్లో కూడా భారీ తల వెళ్ళే ఒక రైతుకు ఆనందం. ఆ వీడియో ఉండాలి, అప్లోడ్ చేస్తారు, అక్కడ ఉంటుందన్న. అయితే అన్ని ప్రాంతాలు పండించారు, ఒక హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఈ 3 ప్రాంతాలు మాత్రం టమాటాలు పండిస్తూ ఉంటారు వాళ్ళు. ఏదేమైనా టమాటాలు తగ్గేదే లేదు, చూద్దాం దేవుడి లీల ఎలా ఉందో. వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్, గుడ్ ఇన్ఫర్మేషన్ భాషా గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే, హాయ్ సయ్య శాతాజ్ భాయ్, నాట్ ఓన్లీ గిట్టుబాటు రేట్స్ 2000 అబౌవ్ ష్యూర్ ఇన్ జూలై మంత్, డోంట్ వరీ అబౌట్ దట్ ఆల్ ఫార్మర్స్, జూలై అండ్ ఆగస్ట్ మంత్ టమోటా ఫార్మర్స్కి ఫెస్టివల్ లాంటిది. జై హింద్, జై ఎన్టీఆర్. అఖిల్ రెడ్డి గారు, అఖిల్ రెడ్డి గారు అయితే గిట్టుబాటు ధర మాత్రం 2000 పైన 2000 అవకాశం ఉంది. జూలై వరకు చెప్పాను, జూలై ఆగస్టు 2 నెలలు కూడా 2000 అవకాశం ఉన్నాయి. టమోటా రైతులకు ఇది పండగ లాంటిది. ఇది జూలై నెల, ఆగస్టు నెల, ఎవరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. నెలగా భరోసేస్తున్నారు. దానికి వచ్చి భాషా గారు, ఎవరు బ్రో ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? అగ్గిడి గారు వెల్కమ్ అని రిప్లై ఇచ్చారు. నాతో పాటు అఖిల్ రెడ్డి గారు అయితే, నేనైతే 2000 3000 అబౌవ్ 2000 లోపల ధర చెప్పలే, కానీ అయితే 2000 పైన ధర వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం, బట్ మంచి ధరలు అయితే మాత్రం పక్క. అది ఎంత ఏమన్నది కాలమే నిర్ణయించాలి. జూలై 1st వీక్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది, బుల్లెట్ కంటే ఫాస్ట్గా దూసుకుపోతుంది. జూలై తెలివారంలో ఎగుమతులు ఆరంభమవుతాయి, బుల్లెట్ కంటే వేగంగా టమాటాలు దూసుకెళ్తాయని శ్రీకాంత్ గారు కామెంట్ పెట్టారు. దానికి వెంకటరావు గారు హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ, ఆయన రిప్లై ఇవ్వలేదు. ఇక మనం మరకాడు పరిశీలిస్తే, అన్నా పార్టీ లేదా బక్రీద్కి, బసరాజు గారు, ఖర్చు తప్పకుండా అన్న, పండగ అయిపోయింది, ఏదో ఒకరోజు పార్టీ చేసుకుందామన్నా. నిన్న రాత్రి మదపల్లి వర్షం దంచి పెట్టింది, దాని కింద వచ్చిన కామెంట్లు ఇవి. ఎన్టీఆర్ అడిగారు, ఓడిసి ఆల్సో హెవీ రైన్. గంగాభూషణ్ రెడ్డి గారు, వేపూరి కోట హెవీ రైన్ నైట్, చాలా బాధ వర్షం పడితే అన్నదాతలందరూ అవే కామెంట్ తెలియజేశారు. మొత్తం మీద అయితే చివరికి తర్జన చెప్పేట్లు సేఫ్గా పడాలని ఒక ఆయన కామెంట్ పెట్టారు. నేను మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత చెప్తున్నాను. ఇవాళైతే ఔరంగాబాద్ రైతులతో మాట్లాడింది వాస్తవము. అక్కడ లోకల్ డబ్బులు 14-15 రోజులు అని చెప్పాడు. 15 రోజులు అక్కడ డబ్బులు పూర్తి అయిపోతే ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మన ధరలు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ 1000 రూపాయలు అలా నడుస్తుంది ధరలు. అందుకే ఎక్స్పోర్ట్ అడగదు, 10-15 రోజులు అంటే ఈ నెల చివరికి అక్కడ డబ్బులు పూర్తిగా అయిపోతాయి. ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయవలసిందే. అయితే ఎక్స్పోర్టు అవ్వాల్సిందే, కానీ ధర తగ్గకూడదు, ఇదే ధరలో కొనసాగాలి. ఒకవేళ ఎక్స్పోర్ట్ లెవెల్ వచ్చింది లేదు, ఇవే ధరలు కొనసాగుతుంటే కూడా సంతోషమే. కామెంట్లు చూస్తుంటే అడదాదల మీద పెట్టిన నమ్మకాన్ని చదువుతుంటే భయం వేస్తుంది. ఏదేమైనా భయపడాల్సిన పని లేదు. మీరు పూర్తి సమాధానంతోనే ఆ వీడియో చేయడం జరిగింది. డోంట్ ఫియర్, జూలై నెలలో ధరలు ఒకవేళ అనంతపురం టమోటా మార్కెట్ ఓపెన్ అయినా కూడా ఎగుమతి పూర్తి ఒక్కసారి అక్కడ కూడా 0 మిల్లు లక్షల్లో క్రేట్లు వచ్చే అవకాశం లేదు. ఇంచుమించుగా జూలై చివరి నెల వరకు కూడా ధరలు ఉండే అవకాశం ఉంది. అఖిల్ రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందు వేసి ఆగస్టు సహా అన్నారు. చూద్దాం, ఆ తదాస్తు అనాలి. ఏదేమైనా నా మీద మీకున్న నమ్మకానికి శతకోటి వందనాలు. నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. నా అంచనా నిజం కావాలి, అన్నదాతందరూ బాగుండాలి. జై జవాన్, జై కిసాన్. సమాంతరం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్య శహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీభవ.